जगनमोहन रेड्डी गारी दब्ब के आ पिच्चेक्कినటువంటి व्यक्ति मन राष्ट्राने 14 సంవత్సరాలు పరిపాలించి కుక్కల చంపిన విస్తరలాగా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు అవడానికి నిష్ట దరిద్రుడిలాగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వెన్నుపోటుదారుడు అవినీతి చక్రవర్తి ముఖ్యమైనటువంటి లక్షణాలు గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఇయన్నీ నేను చెప్పిని కాదు ఆ మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఈ సన్నాసికి ఈ చంద్రబాబు నాయుడికి ఈ వ్యక్తి అధికారం కోల్పోయి జగన్ మోహన్ రెడ్డి గారి దెబ్బకే చిన్న మెదడు పూర్తిగా చితికిపోయి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు బై ఎలక్షన్లు కావచ్చు అన్ని చిట్టు చిట్టుగా ఓడిపోయి ఎన్నికలంటే భయపడి పారిపోయి బద్వేలు నుంచి కూడా పారిపోయాడు ఇప్పుడు పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చి ఆయన పార్టీకి సంబంధించినటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులను ఒక 100 మందినో 200 మందినో రూమ్ లో పెట్టుకొని ఉపన్యాసాలు చెప్తూ జగన్ మోహన్ రెడ్డి గారి మీద విషం గొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడిని నేను ఒకటే క్వశ్చన్ అడగ తెలుసుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం నిన్ను నమ్మాలంటే అసలు నీ మీద నీకు నమ్మకం నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉందా కొడుకు పనికి రానటువంటి దద్దమ్మ చవట సన్నాసి ఈ పార్టీని గట్టెక్కించలేడు వీడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి దరిద్రుడు నా కడుపున పుట్టాడు ఇటువంటి వ్యక్తిని పెట్టుకొని గనుక వెళ్తే పూర్తిగా సర్వనాశనం అవుతానని చెప్పి నువ్వు భావించే కదా నీ దత్తపుత్రుడిని మళ్ళీ లైన్ చేసుకుంటున్నావు రారా మళ్ళీ కలిసి పోటీ చేద్దాం ఈసారి మన ఇద్దరం కలిసి ఉన్నా పీకుదాం పోయినసారి విడివిడిగా వెళ్ళి పుత్రుడు దత్తపుత్రుడు కనీసం ఎమ్మెల్యేల కూడా గెలవలేకపోయాం ఇప్పుడు ఏదో పీకుదాం అని చెప్పి లైన్ చేసుకున్నావు దూతున్నావు కూర్చుని అంటే నీ కొడుకు మీద నమ్మకం లేదు లక్షల మంది కార్యకర్తలు నాయకులు అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ మీద నమ్మకం లేదు నీకు దత్తపుత్రుడి మీద నమ్మకం ఇక నీ దత్తపుత్రుడు అయితే ఈ మధ్య ఉపన్యాసాలు చూస్తే చాలా మందికి చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే రాజకీయ పార్టీలు పెట్టి లో అట్టాడుకున్న ఉన్నటువంటి బలహీన వర్గాలను బడుగు వర్గాలను ఎస్ఎల్ని బీసీల్ని ఎస్టీల్ని మైనారిటీల్ని అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల్ని వారి అభ్యున్నతి కోసం మా పార్టీలు పనిచేస్తాయి మేము అండగా ఉంటాం ఈ వర్గాలకి వీటిని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేసినటువంటి పార్టీలని వ్యక్తుల్ని చూసాం ఈ జనసేన పార్టీ మా తెలుగుదేశంతో కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నాడు అందుకని ఆయన కొత్తగా మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి అండగా ఉంటదంట ఇది ఎక్కడైనా అసలు ప్రపంచంలో వింతల్లో పెద్ద వింత ఇది అంటే మా కమ్మవాడు చంద్రబాబు నాయుడు పనికిమాలిన సన్నాసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయినట్టు ఉన్నాడు మా రామోజీరావు మా రాధాకృష్ణ గారు మా బిఆర్ నాయుడు గారు మా కమ్మారిని ఉద్ధరించడానికి అనేక మంది మేధావులు ఈ రాష్ట్రంలో పుంకాల పుంకాలుగా పేపర్లలో వార్తల్లో టీవీల్లో ఉద్ధరించడానికి మాకు ప్రముఖులు ఈ రాష్ట్రంలో నలుగురు ఐదుగురు చాలా బలంగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ అసమర్థులు పనికిరానటువంటి వ్యక్తులు వీళ్ళ వల్ల కాటం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మవారిని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి మరి పవన్ కళ్యాణ్ గారు
వీళ్ళ కోసం ఈ వర్గం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడంటే ఇక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మరి ఆయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన కొన్ని నేర్పుతాడు ఏదన్నా కూడా గంగిరెద్దులా తలలోపడానికి. ఆ మాటలు మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వల్ల ఆయన పుత్రుడు లోకేష్ వల్ల ఆ పార్టీని నడుపుతున్నటువంటి రెండు మూడు ఛానళ్ళ అధిపతుల వల్ల కాటం లేదని చెప్పి అర్థమైంది కాబట్టి దయచేసి జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేసేస్తే కమ్మవారికి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారు దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేసేయండి దరిద్రం వదులుతే కాబట్టి ఈ నమ్మకం లేనటువంటి పుత్రుడిని దత్తపుత్రుడిని ఈ నమ్మకం లేనటువంటి అతని మీద అతను నమ్మకం లేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు చేయగలరో మనకు అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం కూడా అనవసరం అన్నటువంటిది నా ఉద్దేశం.